సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. ఆడపిల్లంటే గుండెల మీద కుంపటి అన్నది ఒకప్పటి సంగతి. ఇప్పుడు ట్రెండ్ మారింది. మగపిల్లాడికి పిల్ల దొరకాలంటే కాలికి బలపం కట్టుకుని తిరగాల్సి వస్తుంది. పిల్లనివ్వనంటూ ఆడబిడ్డల తల్లిదండ్రుల్ని కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూడబోతున్న ఈ ఇన్సిడెంట్. సైకిల్కు బ్యానర్ కట్టుకొని నడి రోడ్లో ఎండవేడిలో ఇక్కడ నిలబడి ఉన్న ఈ యువకుడి పేరు నీలకంఠ అయ్యప్ప కుమార్. కులం ఆర్యవైశ్య. ప్రకాశం జిల్లా చీరాల పట్టణానికి చెందిన బీకామ్ గ్రాడ్యుయేట్. ముందుగా ఆ బ్యానర్లో ఏముందో ఒకసారి చదివేద్దాం. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి కావలను. నేనంటే ఇష్టమున్న అమ్మాయి ఎవరైనా తన పేరు మొబైల్ నెంబర్ ఇక్కడ నమోదు చేసి తమకు వీలున్న రోజున నన్ను కలవగలరు. నాకు ఆ కులం ఈ కులం అన్న పట్టింపు లేదు. నా మీద నమ్మకం లేని వారు దయచేసి మీ వివరాలు నాకు ఇవ్వద్దు. అవును మరి, అసలు ఆడపిల్లలే దొరకకుండా ఉంటే మళ్ళీ కుల పట్టింపు ఎలా కుదురుతుంది? అక్కడ ఇంగ్లీష్లో కూడా ఇది రాసిందండోయ్, చూద్దాం రండి. ఐ వాంట్ ఏ గర్ల్ ఫర్ మ్యారేజ్, ఇట్స్ నాట్ ఏ బిజినెస్. అపార్థం చేసుకునేందుకు ఏముందండి నీలకంఠం గారు, మీకా వయసు పెరుగుతోంది. బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరావన్న సామెతను మీరు గమనించారు కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నారు. డోంట్ బాదర్, ఎవరు అపార్థం చేసుకోరంటే చేసుకోరు. ఆ బ్యానర్ మీద ఇంకేదో రాస్తుంది, అది కూడా చదివేద్దాం. ఏంటంటే, మనస్ఫూర్తిగా ఇష్టమున్నవారు మాత్రమే ముందుకు రండి, ఇష్టం లేని వారు దయచేసి నా సమయం వృధా చేయకండి. ఇట్లు దేవన నీలకంఠ అయ్యప్ప కుమార్, బీకామ్. అదండి సంగతి. మన కుమార్ గారి పెళ్లి కోసం ఓవైపు కుటుంబ సభ్యులు, మరోవైపు బంధువులు, ఇంకోవైపు మ్యారేజ్ బ్రోకర్లు అటు మ్యాట్రిమోని సైట్లు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. అయితే అమ్మాయిల డిమాండ్తో అయ్యప్ప కుమార్కు పెళ్లి కూతురే దొరకటం లేదు. ఇలా కాదని ఈ వినూత్నమైన ప్రయత్నం మొదలెట్టాడు. ఈ ప్రయత్నంలో ఆయన సక్సెస్ కావాలని అందరం కోరుకుందాం. ఈ సంగతి కాస్తంత పక్కన పెట్టేస్తే, అయ్యో అబ్బాయి పుడతాడనుకుంటే అమ్మాయి పుట్టిందని బాధపడే కాలం పోయింది. కంటే కూతుర్నే కనాలి అనే రోజులొచ్చి సంవత్సరాలు దాటుతోంది. సో ఆడపిల్లల తల్లిదండ్రులు హ్యాపీగా ఉండండి. ఎదురు కట్టమిచ్చి పెళ్లి చేసుకునే రోజు దగ్గరలోనే ఉంది అంటున్నారు పెళ్లి బ్రోకర్లు. వీరి మాటలో నిజముందనేందుకు అయ్యప్ప కుమార్ గారి ఈ వెరైటీ విజ్ఞప్తే చక్కటి సాక్షి.